ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 6, అగౌరవం 6. ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధిస్తారు. భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. మీ అంచనాలు సరితూగుతాయి. వ్యవసాయ జల సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, పదోన్నతి, బదిలీ వంటివి సంభవిస్తాయి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పదిలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు మీకు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు మించి బాగుంటాయి. విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ట నిలబెడతారు. పెద్దల సంతోషానికి మీరే కారణమవుతారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు. అయితే వీటిల్లో అతిగా వెళ్ళటం వల్ల వికటించి ఉన్నటువంటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఏది ఏమైనా ఒక సర్టిఫికెట్ ఉన్నటువంటి, ఒక మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ సలహా అనేది చాలా ఉపయుక్తమైంది. కొంతవరకు దానివల్ల రక్షణ లభించే అవకాశం ఉంది. స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాళ్ళ వల్ల ప్రయోజనం పొందుతారు. వాటర్ ఫౌండేషన్ బిజినెస్ బాగుంటుంది. మద్యం దుకాణాల వారికి, డాక్టర్లకు, విద్యా సంస్థలకు, ఆయుర్వేద వైద్యులకు, సంతాన సాఫల్య కేంద్రాలకు, చార్టెడ్ అకౌంటెంట్స్కు కాలం చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నెరవేరుతాయి. శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. ప్రతిరోజు సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సంతాన విద్యా సంబంధమైన విషయాల్లో సంతోషం కలిగించిన ధనం అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ భవిష్యత్తుకి ఏ లోటు రాకుండా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపతోమం చేయాలి. శ్రీశైల మల్లికార్జున లింగం షష్టం వక్రం పరాక్రమం. అందుచేత పాశుపతోమాలు శ్రీశైలంలోనే చేయాలి. లక్ష్మీప్రదమైన ముఖానికి, వివాహ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి లక్ష్మీ చందనం ధరించడం వల్ల, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.